కేసీఆర్ గారు గత కొద్ది రోజులుగా అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయనకు ఆపరేషన్ జరిగేవో లేకపోతే అసెంబ్లీకి రాలేదు. ఆయన గత కొద్ది రోజులుగా అసెంబ్లీకి రావట్లేదు. అంటే యాజ్ పర్ రూల్స్ 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతేనో లేకపోతే 8 రోజులు లేకపోతేనే అంటే అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం స్పీకర్ కు ఉంటుందా? దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉంది. నేనైతే చెప్పగలను 60 రోజులు కానీ అసెంబ్లీకి రాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్ కి పవర్ ఉంది, ఖచ్చితంగా డిస్క్వాలిఫైడ్. అంటే నార్మల్ గా ఏంటంటే సార్, అంటే రేవంత్ రెడ్డి అక్కడ కూర్చుంటే ఈయన చూడలేడా, లేకపోతే ఆయన సీఎం హోదాలో ఉంటే ఈయన ప్రతిపక్ష హోదాలో ఫేస్ చేయలేక రావట్లేదు అంటారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈర్ష దేశం పగతో రెచ్చిపోతుండో, అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం అతనికి ఏ కోశాన్ని ఇష్టం లేదు కాడు అనుకున్నాడు. అవును, అంటే మొగుడు అయ్యిండు సార్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు సీఎం అయినా పర్వాలేదు అన్నంతగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కదా, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కదా, అది అన్నమాట ఇదంతా కథ. జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈయన పోయిండాడు ఇంటికి, రేపు ఆయన పోతుండా, ఇంకేళ్ళు కాపాడేవాళ్ళు ఎవరు ఉండరా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అది పడిపోయినట్టు అనిపిస్తుంది. అది మహాసముద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీ, వస్తుంటారు పోతా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే నాయకత్వం ఏముంది, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ముగ్గురు తగిలితే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాజస్థాన్ నుంచి రాజేష్ పైలట్ ఉండేవాడు, మధ్యప్రదేశ్ నుంచి మాధవరావు సింధియా ఉండేవాడు, ఇక్కడ దక్షిణాది నుంచి రాజశేఖర్ రెడ్డి ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు ఒక్కసారి చచ్చిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనాథ అయిపోయింది. కాకపోతే వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ లో చచ్చిపోయారు చూసుకో కావాలంటే, దగ్గర దగ్గర కొద్ది ఒక గ్యాప్, రాజస్థాన్ లో రాజేష్ పైలట్, మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ సింధురాజులైన మాధవరాజు సింధియా, ఈ రాజశేఖర రెడ్డి చచ్చిపోవటంతో కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది. నాయకుడు లేని నావ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం రాహుల్ గాంధీని నమ్మదు, ఈ దేశ యువత రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే అతను, ఎందుకంటే అతను ఇటాలియన్, ఇండియన్ కాదు. రాహుల్ గాంధీ ఇండియన్ కాదు, అతను ఇటాలియన్, ఇటాలియన్ మార్బల్ అంటు. అందువల్ల ఈ దేశ యువత, చదువుకున్న యువత నమ్మటం రాహుల్ గాంధీని. అతని యొక్క దేశభక్తి అనేది నమ్మకం లేదు ఈ దేశ యువతకి. అది మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ అందరికి కూడా నమ్మటం లేదు ఈ దేశ యువత. ఓకే, అంటే భారత్ జోడో యాత్ర చేస్తాను రాహుల్ ఆయన ఏ పోగుడు యాత్రలన్నా చేసుకోమను. కర్ణాటక సిద్ధరామయ్య డికే శివకుమార్ వల్ల గెలిచింది, ఏడు తెలంగాణలో రేవంత్ రెడ్డి దొమ్ముతో ఎళ్ళాక్కొని వచ్చిండు. అంతే తప్ప నీకు రాహుల్ గాంధీకి కష్టం. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రిగా భావించటం లేదు, అంటే నాయకత్వం ఏమిటో కొట్టి మిట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, అందువల్ల ఏంటంటే ఈ దేశం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశ యువత చూడదలుచుకోవటం వాస్తవం. అయితే ఆయన ఎన్ని యాత్రలు, భారత జోడో న్యాయ యాత్ర చేసుకున్నా, పోకుడు యాత్రలు ఎన్ని చేసుకున్నా, నో వే నో ఛాన్స్. అదైతే నేను స్పష్టంగా చెప్పగలను. వాళ్ళు నాయకత్వాన్ని కొత్త యువతరాన్ని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఢిల్లీ చుట్టూ తిప్పుకోకుండా అన్ని రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి లాంటి లీడర్స్ని తయారు చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. ప్రతిదానికి ఢిల్లీ పిలిచి నువ్వు ఈయన మినిస్టర్ పెట్టు, వాణి మినిస్టర్ పెట్టు, ఢిల్లీ పెత్తనం చేయకూడదు. ఏ రాష్ట్ర పెత్తనం ఆ రాష్ట్రం ఒక రేవంత్ రెడ్డి లాంటి పవర్ఫుల్ డైనమిక్ లీడర్లకి ఇచ్చేసేయాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుద్ది తప్ప, మేము ఢిల్లీకి రా, మా ఫ్లైట్ ఎక్కిరా, ముందుండురా, వెనకుండురా అంటే ఎట్ట ఏడిచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పగలను. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా ఈ దేశ యువత ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ వల్ల కాదు, కేవలం రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్య వల్ల అధికారంలోకి వచ్చిందని నేను స్పష్టంగా చెప్పగలను.